పట్టుదలే ఆయుధం పిహెచ్డి పట్టా సాధించిన దినసరి కూలి సాకే భారతి కూలి పనుల నుంచి పట్టా దాకా చదువుల తల్లి పట్టుదలకు సలాం కొట్టిన సోషల్ మీడియా భారతి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు ఆ చదువుల తల్లికి అభినందనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత కూలీనాలి పనులు చేస్తూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంది చదువుకోవాలనే తపన నిరీక్షణ శ్రమించే తత్వం ఉంటే పేదరికం పెళ్లి పిల్లలు కుటుంబ బాధ్యతలు చదువుకు అడ్డు కాదని నిరూపించింది అదొక అత్యంత నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఓవైపు కూలీనాలి పనులు మరోవైపు కుటుంబ బాధ్యతలు ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుకోవాలనే తపన పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్ అవ్వాలనే కళ పెళ్ళై ఓ బిడ్డ పుట్టిన తర్వాత తన కల దిశగా అడుగులు వేసింది భయంకరమైన పరిస్థితులు వెంటాడినా తన కలను సాకారం చేసుకోవడం కోసం రాత్రి పగలు కష్టపడి చదివింది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రంలో బైనరీ మిక్స్చర్స్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకుంది చదువుకోవాలనే ఆశ నిరీక్షణ శ్రమించే తత్వం ఉన్న నేటి యువతకు మహిళలకు ఆదర్శంగా నిలిచింది పేదరికం పెళ్లి పిల్లలు కుటుంబ బాధ్యతలు చదువుకు అడ్డు కాదని నిరూపించింది తాజాగా యూనివర్సిటీలో నిర్వహించిన పదకొండవ కాన్వకేషన్ వేడుకల్లో పాల్గొని అందరి చేత అనిపించుకుంది కటిక పేదరికం వెంటాడుతున్నా సరే ఆ అవరోధాలన్నీ దాటుకుని ఆమె పీహెచ్డీ చేసే వరకు అండగా నిలిచాడు ఆమె భర్త లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి వాటిని తట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు పట్టుదలే ఆయుధంగా చదివితే పేదరికం సైతం చిన్నపోతుంది అవును ఈ సాకే భారతి విషయంలో అది అక్షరాల రుజువైంది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పిహెచ్డి పట్టా అందుకోవడానికి తన భర్త కూతురితో కలిసి వెళ్లారు సాకే భారతి ఎక్కడా గర్వం లేదు పారగాన్ చెప్పులు ఓ సాదాసీదా చీరతో అలా వేదికపైకి వెళ్లగానే అక్కడున్న పెద్దలు అతిథులు కూడా ఆమె వేషధారణ చూసి ఆశ్చర్యపోయారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఎస్కే యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో పిహెచ్డి పట్టా తీసుకున్నారు ఓవైపు కూలీగా పనులు చేసుకుంటూనే ఏకంగా కెమిస్ట్రీలో పిహెచ్డి పట్టా సాధించిన సాకే భారతి జీవితం చాలామందికి ఆదర్శప్రాయం అనంతపురం జిల్లాకు సింగనమల నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన సాకే భారతికి బాగా చదువుకోవాలని ఆశ తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు అందరిలో భారతి పెద్దది వీరి బాధ్యతలు ఆ కుటుంబానికి భారంగా మారింది సాకే భారతి తల్లిదండ్రుల కష్టాలను చూసి చిన్నతనంలో ఆమె తాత తన ఇంటికి తీసుకువచ్చి చదివించారు ఓవైపు పనులకు వెళ్తూనే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకునేది నాగుల సుమారు ముప్పై మంది పదవ తరగతి విద్యార్థులుండగా వాళ్ళందరికంటే భారతి అత్యధిక మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించింది వృతాభ్యం మీద పడడంతో భారతి తాతకు ఆమె చదివించటం భారంగా మారింది ఆమెను నాగులగుడ్డంకు చెందినటువంటి మేనమామ శివప్రసాద్కు ఇచ్చి వివాహం చేశారు దీంతో ఆమె చదువు ఆగిపోయింది ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రం అక్కడితో చదువుకు అంతరాయం ఏర్పడింది బాగా చదువుకోవాలన్న భారతి ఆశపడిన ఆ విషయం భర్తకు చెప్పలేకపోయింది అయితే కొంతకాలానికి భారతి మనసులో మాటను భర్త శివప్రసాద్ తెలుసుకున్నారు రోజు కూలి పనులకు వెళితేనే కడుపు నిండుతుంది అందుకే భారతి కొన్ని రోజులు కాలేజీకి వెళ్లి మిగిలిన రోజుల్లో కూలి పనులు చేశారు అప్పటికే కూతురు గాయత్రి ఉంది ఆ బిడ్డ ఆలనా పాలన చూసుకుంది చదువుతో పాటు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు కూలి పనులకు వెళ్లారు భారతి అన్ని పనులు చక్కబెట్టుకుంటూనే కష్టపడి చదివారు తాను కాలేజీకి వెళ్లాలంటే ఊరు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి ఎనిమిది కిలోమీటర్లలో ఉన్న గార్ల వరకు నడిచి వెళ్ళి అక్కడి నుండి బస్సెక్కి కాలేజీకి ఎక్కి వెళ్లేవారు అలా కష్టపడి చదివి డిగ్రీ పీజీ మంచి మార్కులతో పాస్ అయ్యారు పీజీతో చదువు ఆగిపోవాల్సిందేనా ఆ తర్వాత ఏంటి అనే ప్రశ్న భారతి మనసులో మొదలైంది ఇంతలో లెక్చరర్లు భర్త పీహెచ్డీ దశగా అడుగులు వేయించారు ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీఎస్ శుభ దగ్గర బైనరీ మిక్స్చర్స్ అంశంపై పరిశోధనకు అవకాశం దక్కింది పిహెచ్డి అంటే ఊరికే రాదు ఆర్థికంగా కొంత అండ ఉండాలి అలాంటి సమయంలో వచ్చిన ఉపకార వేతనం భారతికి సాకారమైంది ఇలా ఎన్నో కష్టాలను భరించి పీహెచ్డి పట్టాను అందుకున్నారు పీహెచ్డి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నీ మొహానికి అవసరమా అంటూ ఎంతోమంది అవమానించారని చెప్పుకొచ్చింది భారతి అలా తనను అవమానించిన వారి నోర్లు కూడా మూయించేలా కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు భారతి పిహెచ్డి చేస్తున్నా సరే కూలి పనులు చేస్తూనే ఉన్నారు భారతి డాక్టరేట్ అందుకుంటే తన కుటుంబానికి మంచి జరుగుతుందని యూనివర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చని అందరి జీవితాలు బాగుపడతాయని భావించారు ఇలా కష్టపడి పిహెచ్డి పట్టాను అందుకున్నారు భారతి పిహెచ్డి పట్టా అందుకున్న భారతి జీవితం అంతా కష్టాలమయం రోజూ కూలి పనికి పూట గడవని పరిస్థితి అటు భర్త ఇటు తాను పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులతోనే జీవితాన్ని జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఆమెకు ఉండటానికి కూడా సరైన ఇల్లు లేదు భారత విజయం వెనక ఉన్న ఆమె భర్త శివప్రసాద్ను ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం ఎరుకులలో ఆమె నివసిస్తున్న సింగనమల మండలం నాగులగడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలవకపోవడం ఏది ఏమైనప్పటికీ కటిక పేదరికంలో కూడా మొక్కవోని పట్టుదలతో కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్డి చేసిన చదువుల తల్లికి మా వందనం ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె పుట్టి పెరిగిన సామాజిక వర్గం ఎరుకులలో ఆమె నివసిస్తున్న సింగనవల మండలం నాగులగడ్డం గ్రామంలో ఆమె సాధించింది ఎంత పెద్ద ఘనకార్యమో చాలామందికి తెలియకపోవడం ఏది ఏమైనప్పటికీ కటిక పేదరికంలో కూడా మొక్కవోని పట్టుదలతో కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్డీ చేసిన చదువుల తల్లికి మా వందనం